కర్ణాటకలో చుక్కలంటిన లిక్కర్ రేటు తాము అధికారంలోకి వస్తే ఐదు గ్యారెంటీలు అమలు చేస్తామని మాటిచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగానే ఐదు గ్యారంటీలను అమలు చేసే పనిలో పడింది అయితే ఉచిత పథకాలు అమలు చేయాలంటే ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినంత ఈజీ కాదు అని ఇప్పుడు తెలుస్తోంది హామీ ఇచ్చిన పథకాలన్నీ అమలు కావాలంటే మళ్ళీ ఆ డబ్బులను వేరే చోటు నుంచి రాబట్టాలి మరి ఎక్కడ నుంచి రాబట్టాలో కసరత్తు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు మద్యం ప్రియలను టార్గెట్ చేసింది తాగినోడే కడతడు తాళ్ల పన్ను అన్నట్టు ఉచిత పథకాలు అమలు చేసేందుకు కావాల్సిన నిధులు సమకూర్చుకునేందుకు ఆ భారాన్ని మందుబాబుల మీద వేస్తుంది ఈ మేరకు ఇటీవల కర్ణాటక శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అదనపు ఎక్సైజ్ సుంకాన్ని ఇరవై శాతం పెంచుతున్నట్టు ప్రకటన చేశారు పెరిగిన మద్యం ధరలు జులై పంతొమ్మిది నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు అయితే తాజాగా అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ఇరవై శాతం పెరగడంతో దేశంలోనే మద్యం ఎక్కువ ధరకు విక్రయించే రాష్ట్రాల్లో కర్ణాటక మొదటి స్థానంలో వచ్చింది ఇక బీర్ల విషయానికి వస్తే దేశంలో అత్యధిక రేటుకు బీరును అమ్మే రాష్ట్రాలు జాబితాల్లో కర్ణాటక మూడో స్థానంలో నిలిచింది అతి తక్కువ స్లాబ్లో ఉన్న మద్యం ధర మినహా మిగిలిన అన్ని బ్రాండ్ల ధరలు కర్ణాటకలోనే అధికంగా ఉన్నట్టు కర్ణాటక బ్రేవరీస్ అండ్ డిస్టిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ పార్సా వెల్లడించారు ఇది నిజంగా అన్ని రకాల మద్యం వినియోగదారులకు ఇబ్బంది కలిగించే అంశమని ఆయన తెలిపారు